టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు గారి హయాం పోయి లోకేష్ గారి హయాం వచ్చిందా? కంప్లీట్ డిసైడింగ్ మ్యాటర్ ఈయన ఇంకా 100కి 99 నువ్వు లేకపోతే డబ్బులకి కొరత ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి ఏంటి? నిన్న కాక మొన్ననే పవర్లోంచి దిగి డబ్బులు లేవా వాళ్ళ దగ్గర? అంటే డబ్బులు లేవా డబ్బులు పెట్టేవాళ్ళు లేరా? అదే అనేది రెండు ఉంటారు. కోఆర్డినేట్ చేయట్లా. రెండవది ఈ డబ్బులు సంపాదించిన వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటే లేదా వ్యవహారం చేస్తే నడవదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా అంటే ఆఫ్ ద రికార్డు మాటలు వాళ్ళ దృష్టిలో మనం ఆన్ రికార్డు విన్నటువంటి మాటలు మనకు తెలిసినవి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఎవరికో ఓ పని చేసి పెట్టారు, ఓ 10 కోట్లు ఏమో వచ్చినాయి అనుకుందాం. అంటే అది తప్ప రైట్ అంటే అనెతికలే, బట్ అది వదిలేద్దాం ఎందుకంటే దాని మీద అంతే. కాబట్టి ఇక్కడ ఓ 5 కోట్లు వచ్చినాయి, దాంట్లో అంటే అవతల వాళ్ళకి ఏదో ఒక 500 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు, వాళ్ళు గిఫ్ట్లు అనుకుని ఓ 5 కోట్లు ఇచ్చారంటే అది ఆ కేవీపీ దగ్గరకు ఎక్కడికో వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఓ 10 కోట్లు ఇటు పంపిస్తే 15 కోట్లు పంపిణీ జరిగేది. ఒక 5 కోట్లు పార్టీ అధిష్టానం దగ్గరికి, ఓ 10 కోట్లు ఒక 10 మంది నాయకులు ఎవరైతే ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి ఉన్నారో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు. అందుకే రాజశేఖర రెడ్డి అంటే ప్రాణం. ఆయన ఉద్దేశం ఏంటి, ఒకప్పుడు తను క్రైసిస్లో ఉండేవాడు, తను ఎవరినన్నా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ఇంకోటి చూడడానికి వెళ్ళినప్పుడు చేతిలో డబ్బులు లేకపోతే లోకల్ లీడర్ వచ్చి చేతికి ఇచ్చేళ్తే ఆ డబ్బులు ఈయన పంచి వచ్చేవాడు. అలాంటిది ఫేస్ చేశాడు కాబట్టి తర్వాత తను అట్లాగా 10 మందిని ఆదుకునే కార్యక్రమం ఉండేది. అది రాజశేఖర రెడ్డి దగ్గర. చంద్రబాబు దగ్గర కూడా అంతే, తను ఒక జిల్లాలో ఒక పనిని అప్పచెప్తే ఓకే ఎమ్మెల్యే క్యాండిడేట్లో వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి, వీళ్ళు ఆస్తి 10 లక్షలు 5 లక్షలు ఉంది, బట్ వీళ్ళకు 50 పంపించండి, సో అండ్ సో నువ్వు అరేంజ్ చేయి, నువ్వు నీకు పని చేసి పెట్టాను కదా నేను, నువ్వు నాకేమి ఇవ్వద్దు వాళ్ళకి, ఇట్లాంటిది అరేంజ్మెంట్స్ ఉండేది ఆయన దగ్గర బాబు గారు. అందుకనే అనేక మంది విక్టిమ్స్ అయినటువంటి లీడర్లు కూడా ఆయన ఇప్పుడు 1 కోటి రూపాయలు లాస్ అయినోడికి 1 కోటి ఇవ్వలేడు ఈయన, ఈయనైనా ఆయనైనా శాంతం గాల్లో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఓ చిన్న కర్ర మొక్కైనా ప్రయోజనం అంటారు కదా. అట్లాగే ఓ 25 లక్షలు పంపించారనుకోండి, ఒక బల్క్ అమౌంట్ ఓ 25 లక్షలు కొట్టుకుపోతున్న సందర్భంలో వస్తే ఎట్లుంటుంది? అది వీళ్ళిద్దరి దగ్గర ఉన్న లక్షణం. ఇప్పటికీ జగన్ అది ఫాలో అవుతున్నాడు, నానా పాలసీ ఇప్పుడు, లేకపోతే నందిగం సురేష్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు గురుమూర్తికైనా ఇప్పుడు ఆయన ఖర్చు కదా వాళ్ళ జేబుల్లో నుంచి ఎక్కడ ఉన్నాయి. చంద్రబాబు దగ్గరది లోకేష్ ఫాలో కావట్లేదు. అది లేకపోతే డబ్బులకి ఎత్తుక్కునే పరిస్థితి అండి తిరుపతి.